हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु हेयर ग्रो ऑयल चेप्तुन्नानंडि। ई ऑयल मीरु अप्लाई चेस्ते नो हेयर फॉल अंड डैंड्रफ रादु, इंका हेयर बागा लांग अवुतुंदि। मीरु तप्पकुंडा यूज चेयालि। नेनु ऑलरेडी यूज चेशानु, चाला मंचि रिजल्ट्स वच्चायि। अंदुकनि मी अंदरि कोसम ई वीडियो चेस्तुन्नानु। ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఆల్రెడీ చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, థ్యాంక్ యూ। లెట్స్ స్టార్ట్ ద వీడియో। హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అండి। ఇది తయారు చేయడానికి కరివేపాకు, ఇది మెంతు పౌడర్। ఈ పౌడర్ మీ దగ్గర లేకపోతే మెంతులు తీసుకోండి। తర్వాత ఆయిల్, నేను పారాచిట్ ఆయిల్ తీసుకున్నాను। మీరు మిల్లులో ఆడించిన ఆయిల్ అన్న ఏదైనా సరే, కొబ్బరి నూనె ఏదైనా కొబ్బరి నూనె తీసుకోండి। నేను పారాచిట్ ఆయిల్ తీసుకున్నాను। పారాచిట్ ఆయిల్, కరివేపాకు, మెంతి పొడి లేకపోతే మెంతులు, మీరు ఏ ఏ హెయిర్ ఆయిల్ ఏ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు। నేనైతే తీసుకున్నాను। ఓకే, ఇది ఏ విధంగా హెయిర్ ఆయిల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలో నేను వీడియో చేస్తున్నాను। లెట్స్ స్టార్ట్ ద వీడియో। ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కాగుతుంది కదా, కొంచెం మీ ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకు చేసుకోవాలి। తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు సిమ్లోనే ఉంచుకోండి మొత్తం। ఈ మరిగే ఆయిల్లో కరివేపాకు, తర్వాత అది మరుగుతూ ఉన్నప్పుడు 2 స్పూన్స్ మెంతి పౌడర్। మెంతి పొడి మీకు పౌడర్ లేకపోతే మెంతులు వేసుకోండి ఏదైనా। ఓకే, లైట్గా సిమ్లోనే ఉంచి ప్రాసెస్ చేసుకోవాలి। స్టవ్ కూడా చిన్న స్టవ్ ఉంటుంది కదా, చిన్న స్టవ్ మీద పెట్టండి, పెద్ద స్టవ్ మీద కాదు, చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి, మర్చిపోవద్దు। ఇది ఎలా ఉంచేస్తే కొంచెంసేపటికి గ్రీన్ కలర్ అంతా పోయి డార్క్ కలర్ చాక్లెట్ కలర్లో వచ్చేస్తాయి అంతా, అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। 1 నిమిషం అలా ఉంచితే అది డార్క్ కలర్ వచ్చేస్తుంది। ఇదిగోండి కరివేపాకు డార్క్ కలర్లో వచ్చేస్తుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారాక మీరు వడగట్టి దాంట్లో కొంచెం వడపోసేసుకుని అతుక్క అంతా బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ మాత్రం వస్తుంది। ఇది చల్లారాక అప్పుడు వడకట్టుకోండి, ఒక ఆయిల్ వస్తుంది, నేను చూపిస్తాను, ఇది చల్లారాక వడకట్టి చూపిస్తాను మీకు। ఇది చాలా హెల్త్ హెయిర్కి చాలా మంచిదండి, హెయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది, ఇంకా చుండ్రు ఇంకా వైట్ హెయిర్ అంతా పోతుంది, హెయిర్ బాగా గ్రో అవుతుంది। ఇది మీరు వాడి చూడండి, నేను వాడాను బాగా రిజల్ట్స్ వచ్చినాయి। మీరు కూడా వీక్లీ 2 టైమ్స్ ఇది ఈ ఆయిల్ యూజ్ చేయండి। ఓకే, ఇది చల్లారాక వడగట్టి చూపిస్తాను। ఓకే, ఇదిగోండి వడగట్టేసాక ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకోండి। ఇగో ఈ విధంగా కలర్ ఈ విధంగా వస్తుంది। దీన్ని వీక్లీ 2 టైమ్స్ మీరు హెయిర్కి అప్లై చేసుకోండి। అప్లై చేసుకున్న తర్వాత రోజు హెడ్ బాత్ చేసేయండి। హెడ్ బాత్ మీరు దేంతో చేసినా పర్వాలేదు, కుంకుడుకేర్తో కానీ షాంపూతో కానీ చేసినా పర్లేదు, కాకపోతే షాంపూ ఎక్కువ రాసుకున్నాక అది రుద్దుకున్నాక వాటర్ 10 టైమ్స్ అన్నా సరే పోసుకుంటూ ఉండాలి, అప్పుడు మీకు చుండ్రు పట్టదు, ప్లస్ ఈ ఆయిల్ వల్ల హెయిర్ కూడా బాగా ఎదుగుతుందండి మీకు బాగానే హెయిర్। మీరు తప్పకుండా యూజ్ చేయండి, నేను యూజ్ చేసిన బాగా రిజల్ట్స్ వచ్చినాయి। మీకు ఇది రిజల్ట్ బాగా కనిపిస్తే కనుక మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, థ్యాంక్ యూ।